దేవుని చూడని వారు చూడవలను చూచువారు గృటివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పెను యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య తీర్పరిగా కూర్చుని మనుషులకు శిక్షలు విధించేందుకు ఈ లోకానికి రాలేదు కానీ ఆయన వెలుగుగా ఈ లోకానికి రావడమే మనుషులకు తీర్పును తీసుకువచ్చింది అది మనుషుల్ని రెండు భాగాలుగా విభజించింది ఒకటి ఆ వెలుగు దగ్గరికి వచ్చిన వారు రెండు ఆ వెలుగు దగ్గరికి రానివారు చూపు పొందినవారు అందులుగానే ఉండిపోయినవారు ఈ వచనంలో ఏసుక్రీస్తు ఆధ్యాత్మిక అంధత్వం గురించి మాట్లాడుతున్నాడు చూచువారు గ్రుడ్డివారు కావలను అని అనడంలో వెలుగు ఉండి చూస్తున్నాం అని గర్వపడేవారు పూర్తి అంధత్వంలో మునిగిపోతారని ఏసయ్య ఉద్దేశం ఏసయ్య ఇచ్చే వెలుగును నిరాకరించేవారు తమ పైకి తామే తెచ్చిపెట్టుకుంటున్న తీర్పు ఇది దేవుడు ఈ విధంగా అంటున్నాడు చివటి వారలారా వినుడి గ్రుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు యహోవ సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపుకున్నావు వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు యహోవ తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమము ఒకటి ఘనపరిచి చేసెను అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను ఎవరనూ తప్పించుకోనకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు దోపుడు పాలైరి విడిపించు వాడెవడునూ లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించమని చెప్పువాడెవడునూ లేడు అని ప్రియులారా యహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగముగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునందనియకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాలమునందు వారు మౌనులై ఉందరుగాక అబద్దిక్కుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కల్హము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నందునుగాక అని ప్రిలారా తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికిని తీర్పు తీర్చాడు గాని తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుణ్ణి గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుణ్ణి గనపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు ఆయన మాట విని ఆయనను పంపిన వాణి అందు విశ్వాసముంచివాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అపోస్తరుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము కావున ఇట్టి సంగతులకు చాలిన మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపఠ్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అని సహోదరి సహోదరులారా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనం ఎవనికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల లేదు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను గనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్ములను నడిపించుటకు నీవు ఈ లోకమునకు వెలుగుగా వచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నీ వెలుగులో నడుస్తూ నీ దృష్టికి నీతిగా యథార్థముగా వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుతూ సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్